ఏడు సార్లు సామాన్యులపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని పయావుల కేశవ్ విమర్శించారు. కేవలం ప్రభుత్వ అసమర్థత, కమిషన్ల కోసం కకృతి పడటం, నాసిరకం బొగ్గు కొనుగోలు వల్ల మాత్రమే సామాన్యుడిపై 57,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఏపీ ప్రభుత్వం వేసిందన్నారు. పెరుగుతున్నటువంటి భారం మీద ఒక్కసారి పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 7 సార్లు సామాన్యుడి మీద విద్యుత్ భారాన్ని పెంచింది. కేవలం అసమర్థత వల్ల, తమ కమిషన్ల కోసం కకృతి వలన, నాసిరకం బొగ్గు కొనుగోలు వల్ల, ఇలాంటి కారణాల చేతనే సామాన్యుడి మీద అదన భారం పడుతున్నటువంటి పరిస్థితి. 1 కాదు 2 కాదు 100 కాదు 1000 కాదు 57,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని సామాన్యుడి నెత్తిన వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమానికి 100 రెట్లు ఎక్కువ విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేయడం జరుగుతుంది. గృహం ఛార్జీల పేరుతోటి ఇంధనము కోసం అని చెప్పి అదనంగా మరొకసారి రకరకాల పేర్లతోటి ధరను, యూనిట్ ధరల్ని పెంచకుండానే ఇతర రూపాల్లో సామాన్యుడి నెత్తిన వసూలు చేయడం జరుగుతుంది. సామాన్యుడి విద్యుత్ వాడకం పెరగలేదు. 100 యూనిట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఇవాళ 90 యూనిట్లే ఖర్చు పెడుతున్నారు, కానీ బిల్లు మాత్రం 3 ఇంతలు 4 ఇంతలు పెరిగిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. దీనికి కారణం ఏంటి అని అంటే, ప్రధానంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి వల్ల, అక్రమాల వల్ల, వీళ్ళు కొనడానికి తక్కువ ధరలో విద్యుత్ లభిస్తూ ఉన్నా కూడా తమ వాళ్ళ చేత, తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళ చేత కొనాలనేటువంటి ఉద్దేశంతో అధిక ధరలకు ఎక్కువ ధర చెల్లించి విద్యుత్తును కొనుగోలు చేయడం వల్ల ప్రధానమైనటువంటి కారణం ఇవాళ ప్రభుత్వం సామాన్యుల నెత్తిన భారం వేయాల్సి వస్తుంది. నాసిరకం బొగ్గుని ఇవాళ విద్యుత్ థర్మల్ స్టేషన్ లో వాడడం వలన, పదే పదే సాంకేతిక లోపాలతో ఆగిపోవడం వల్ల ప్రజల నెత్తిన అదనపు భారం పడుతున్నటువంటి పరిస్థితి.